హరే కృష్ణ ఈ వీడియోలో మనము భగవంతుని శక్తి ఆవేశ అవతారమైన శ్రీల వేదవ్యాస దేవుని గురించి తెలుసుకుందాము శ్రీకృష్ణ భగవానుని అవతారాలు ఆరు రకాలుగా ఉంటాయి అవి ఒకటి పురుష అవతారాలు రెండు లీలా అవతారాలు మూడు గుణ అవతారాలు నాలుగు మన్వంతర అవతారాలు ఐదు యుగ అవతారాలు ఆరు శక్తి ఆవేశ అవతారాలుగా ఉంటాయి మనలాంటి వారు స్వంతంగా భగవంతుడైన శ్రీకృష్ణుని గురించి జ్ఞానాన్ని హృదయంలో పొందలేము కనుక ఎంతో దయతో కరుణతో శ్రీకృష్ణ భగవానుడే తన శక్తి ఆవేశ అవతారంగా వ్యాసదేవుని రూపంలో నాలుగు వేదాలు పద్దెనిమిది పురాణాలు రచించాడని శ్రీ చైతన్య మహాప్రభువు సనాతన గోస్వామికి వివరించారు వేదాలను అందరూ తెలుసుకునే దానికి కారణమైన ఆది గురువు వ్యాసదేవుడు అందుకొరకే వ్యాసమహర్షిని స్మరించుకుంటూ ఆయన అవతరించిన రోజును గురు పౌర్ణమిగా జరుపుకుంటాము భగవంతుడు పరాశరముని సత్యవతికి శ్రీల వ్యాసదేవునిగా అవతరించాడు తరువాతి కాలంలో మనలాంటి సామాన్యజనులు తక్కువ జ్ఞాపక శక్తి కలవారు కావడం చూసి వ్యాసదేవుడు ఒక్కటిగా ఉన్న వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించారు ఈ సృష్టిలోని రహస్యాలను జ్ఞానాన్ని అంతా ఆ దేవదేవుడు వేదరూపంలో బ్రహ్మకు ముందుగా తెలియజేశాడు తరువాత బ్రహ్మ దానిని నారదమునికి తెలియజేశాడు నారదుడు దానిని వ్యాసదేవునికి తెలియజేశాడు వ్యాసదేవుడు ఆ వేద జ్ఞానాన్ని నాలుగు భాగాలుగా విభజించారు అవి ఋగ్వేదం సామవేదం యజుర్వేదం అధర్వన వేదంగా విభజించారు తరువాత ఋగ్వేదాన్ని పైల ఋషికి ఆచార్యునిలా నియమించారు అలాగే సామవేదాన్ని జైమిని ఋషికి యజుర్వేదాన్ని వైశంపాయునినికి అధర్వన వేదాన్ని అంగీర ఋషికి ఇచ్చి వారిని వాటికి ఆచార్యులుగా నియమించారు జీవితంలో గురువు లేనిదే మనకు సరైన మార్గం కాని గమ్యం కాని తెలియవు జగద్గురువు దేవదేవుడైన కృష్ణ భగవానుని ప్రతినిధినే మనం గురువు అంటున్నాము అందుకే ఇష్కాన్ మందిరములలో ప్రతిరోజు తెల్లవారుజామున మనం బ్రహ్మముహూర్తంలో గురుదేవుని కీర్తిస్తూ గురు అష్టకం పాడుకుంటాము గురుదేవుని కృప ద్వారా మనకి శ్రీకృష్ణుని కృప కూడా లభిస్తుంది ఆయన కృపలేనిదే భక్తి మార్గంలో ఎవరూ కూడా ముందుకు పోలేరు అందుకే అందుకే త్రిసంధ్యలలో అంటే మూడు సంధ్యలో అంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం గురుదేవుని స్మరించాలి అటువంటి గురుదేవునకు జీవితాంతం రుణిపడి సేవ చేయాలి ప్రతివారి జీవితంలో గురువు ప్రాధాన్యం ఎంతో ఉంది తరువాత వ్యాసదేవుడు వేదాలను బ్రహ్మసూత్ర రూపంలో రచించారు ఇంకా సత్వగుణంలో ఉన్నవారి కోసం ఆయన ఆరు పురాణాలను రజోగుణ కోసం ఆరు పురాణాలు తమోగుణంలో ఉన్నవారి కోసం ఇంకొక ఆరు పురాణాలను మొత్తం పద్దెనిమిది పురాణాలు రచించారు అలాగే ఇతిహాసమైన మహాభారతాన్ని రచించాడు అందులోని సారం శ్రీమద్భగవద్గీత శ్రీల వ్యాసదేవుడు రచించారు చివరి రచనగా తన గురువైన నారదముని ఉద్దేశంతో శ్రీమద్భాగవతాన్ని రచించి మనశ్శాంతిని పొందాడు శ్రీకృష్ణ భగవానుడు తన అవతార పరిసమాప్తి చేసి తన స్వధామమునకు వెళ్లిపోయిన తర్వాత శ్రీమద్భాగవతమే ఆ దేవదేవుని గ్రంథరూపంలో అవతరించింది అటువంటి శ్రీమద్భాగవతాన్ని నిత్యం శ్రవణం చేయడం అధ్యయనం చేయడం ద్వారా హృదయంలోని కలుషితాలు దాదాపుగా తొలగిపోయి శ్రీకృష్ణ భగవానుని పట్ల ప్రేమభక్తి స్థాపితం అవుతుంది వశిష్ఠమునికి మునిమనవడు శక్తి మహర్షికి మనువడు పరాశరుని పుత్రుడు సుఖదేవుని తండ్రి అయిన వ్యాసునికి నా వందనాలు సర్వలోకహితాన్ని కోరేవాడు వేదాలనే కమలాలను వికసింపజేసిన సూర్యుడు అంతర్బాహ్య ఇంద్రియాల నిగ్రహం కలిగినవాడు శుభా గుణాలకు నిలయుడు అయిన కృష్ణద్వైపాయనుడు వ్యాసునికి నమస్సులు గు అంటే అంధకారం అని మాయా అని చెబుతారు ఇక రూ అంటే ఆ మాయను అంతరింపజేసేవాడు అని అర్థం ఈ రకంగా గురువు అంటే అజ్ఞాన జనితమైన మాయను తొలగించి జ్ఞాన మార్గంలో శిష్యుణ్ణి నడిపించేవాడని అర్థం భగవంతుని శక్తి ఆవేశ అవతారమైన వ్యాసమహర్షి జన్మదినమైన ఆషాఢ పౌర్ణమినే మనం గురు పౌర్ణమిగా లేదా వ్యాస పూర్ణిమగా జరుపుకుంటాము హరే కృష్ణ